సాయి గారు ఇది విన్నారా ఇది చూసారా రోజు చూస్తున్నవి చాలావా ఇంకేం వినాలి నాయన ఇంకేం చూపించబోతున్నారు అంట చిచి అవేం కాదండి మార్పు చెందిన వాడే ఈ రాంబాబు అని మనవి చేసుకుంటా ఉన్నా నేను తెలుసుకున్నా ఇప్పుడు మీడియా అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ టామని సమాధానాలు చెప్తానని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఏడ్చి ముఖం కడుక్కొని మళ్ళీ పౌడర్ పోసుకున్నట్లుంది దొంగలు పడ్డ ఆరు నెలలకు బావుబావులు అరిచాయట అట్టా ఉంది ఆల్రెడీ మీడియా ముందు బక్రా అయింది చాలదా ఆ ఏడుపేదో ముందే ఏడుస్తే ఈ శోకాలు ఉండేవి కావుగా అయినా రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ఎప్పుడు ఎక్కడ మన వాళ్ళు మీడియాకి దొరికినట్లు ఎవరు ఇట్ట అడ్డంగా బుక్ అయి ఉండరు ఏమైందయ్యా వంశీ ఓ కొంపలు మునిగినట్లు ఫోన్లు పీకల మీదకు వస్తే తప్ప ఊరికే ఫోన్ చేసి గారు మన గోరంట్ల బుక్ అయిపోయాడండి ఓసారి టీవీ చూడండి ఏమైందో చెప్పాడు అది చెప్పేది కాదండి అని పూర్తిగా చూసేది కూడా కాదు ఆ వీడియో క్లిప్పు నా దగ్గర ఉంది కానీ ఉదయాన్నే మీరు చూసి అది వాంతి చేసుకుంటారేమో అని పంపలేదు అందుకే టీవీలో చూడండి వాళ్ళైతే బ్లర్ చేసి వేస్తారు కదా అమ్మో మళ్ళీ ఏదో చండాలాన్ని చేసినట్లున్నారు నేను టీవీ చూస్తా నువ్వు ఫోన్ పెట్టాయి రై ఇమ్మటక్కడా ఏవైంది సాయి గారు అంత కంగారు పడుతున్నారు తినబోతు రుచెందుకయ్యా నాకు మాత్రం ఏం తెలుసానే చూడు పోయే కాలం దాపురించిందా ఏంటి మీ అందరికి ఇవే పోడు పనులుండి ఈ గోరంట్లో మరీ బరి తెగించేశాడు ఏంటని సిగ్గుపడుతూ ఉన్నా నువ్వు ఆ తానులో ముక్కవేగా రాంబాబు పెద్ద ముత్తైదువుల పతివ్రతా కబుర్లు చెప్పమాకు అయిపోయింది అంతా సర్వనాశనం అయిపోయింది మేమేమో నానా తంటాలు పడి అందిన కాడికి అప్పులు చేసి మరీ బటన్ నొక్కుతుంటే మీరేమో ఇంట్లో కూర్చొని ఫోన్లో అడ్డమైనవన్నీ నొక్కి చిట్టా మా పీకల మీదకి తెస్తున్నారు చచ్చే నా సంగతి ఇప్పుడు ఎందుకులేండి సాయి గారు అయినో అప్పట్లో అది ఫేక్ ఆడియో అని మెసేజ్ చేసేసాగా ఇప్పుడు మాత్రం ఇదెవరో పక్కాగా ప్లాన్ చేసి మనోడిని ట్రాప్ చేసి ఉంటారని అనిపిస్తూ ఉందని కంఠోబంగా చెప్తా ఉన్నా సిగ్గుండర్లా ఆ మాట చెప్పడానికి ట్రాప్ చేస్తే అంత ఈజీగా పడిపోవడమేనా అయినా తప్పు ట్రాప్లో పడినోడిదా ట్రాప్ చేసినోడిదా బలహీనతలు అవే వీక్నెస్లు ఉంటే ఇదిగో చెట్టాగే ఏడుస్తుంది ఉప్పు గారు తింటున్న బాయిలు కదా సాయి గారు కొన్నిసార్లు అలా తెలవకుండా జరుగుతుంటాయి అయినా ఇలా కన్ను మిన్ను కానకుండా ఏమనబాటుతో ఉండకూడదు వీడియో కాల్స్ ఏంటండి బాబు దరిద్రం కాకపోతేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఎల్లో మీడియా కోడై కూస్తుంది ఇక సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది గంట అరగంట గోరంట్ల అంటూ టంపు పెట్టి ట్రోల్స్ మొదలెట్టేసి ఉంటారు చేచి మళ్ళీ వంశి ఫోన్ చేస్తున్నాడేంటి ఇంకో దరిద్రుడు ఇంకేం చూపిస్తూ దొరికిపోయాడు చేచి ఏంటయ్యా ఇంకో కొత్త కేసా ఈసారి ఎవడు ఏం చూపించాడు అయినా ఇంతకన్నా చూపించడానికి ఏముందిలే నా కర్మ అదేం సాయి గారు మనోడు మీడియా లైవ్ చూస్తారని ముందు తగుదురమ్మా అని మీడియా ముందుకు వచ్చాడు ఎవరి కోల వాడిదే కానీ ఒక పద్ధతి పాడు లేకుండా పోయింది ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నా చెత్త చెత్త వార్తలను సోషల్ మీడియాలో కూడా కుట్ర మేరకు ఒకసారి చూడండి అందరికి కూడా ఈ పంపడం జరుగుతుంది దీని మీద లీగల్ గాయట్ గా రెస్పాండ్ అయి పోలీస్ వ్యవస్థ కూడా లీగల్ యాక్షన్ తీసుకుని దీంట్లో ఎవరెవరు ముద్దాయిలు వారిని అందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాలని చేసింది చాలుగా మీడియా ముందుకు రావడం ఏంటండి సాయి గారు అసలు ఏ ముఖం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చాడని ప్రశ్నిస్తూ ఉన్నా ఆ ముఖమే పెట్టుకుని మళ్ళీ వచ్చాడు కలపడట్లా రాత్రికి రాత్రి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేడుగా అధిక సాయి గారు వచ్చాడు సరే ఆ కంగారేంటి ఆ తడబాటేంటి ఆ చేతులు చూసారా ఎలా ఉడికిపోతున్నాయో అయినా అడ్డంగా దొరికిపోయినాడు ఓ ప్రెస్ రిలీజ్ ఇచ్చో ఓ స్టేట్మెంట్ ఇచ్చో కాముగా వదిలించుకోవాలి గాని మీడియా కొట్టాల ముందుకు వస్తారా ఈ ఓవర్ఎక్షన్ తో నిండా మునిగిపోవడం ఖాయమని నా సెక్స్త్ సెన్స్ అదే అదే సిక్స్త్ సెన్స్ చెబుతా ఉందని మనవి చేస్తా ఉన్నా చరిత్రలో ఏ అధికార పార్టీకి రానని కష్టాలు అవమానాలు మన పార్టీకే వచ్చాయంటయ్యా ఈ పరిస్థితుల్లో ఏ బాలయ్యో ఏ పాలో ప్రత్యక్షమయ్యారంటే ఇక మన పని సత్తన్నపల్లి సంతే మహానుభావులు మీరు ఎలా తోలుచుకున్నారు వీళ్ళు గాయ్స్ ప్రత్యక్షమయ్యారు గాయస్ మీలా చండాల పనులు చేసే వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా అబ్బో అపార అనుభవజ్ఞుడు అపార రసికుడు సుకన్య సమృద్ధి సృష్టికర్త అంబోత్ గారు కూడా ఇక్కడే ఉన్నారే సాయి గారు కాపూర్ మీద నాకు ఇంజనీర్లతో మీటింగ్ ఉందండి నేను వెళుతున్నానని మనవి చేసుకుంటా ఉన్నా సొల్యూషన్ చెప్పకుండా వెళితే ఎలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఇవి నువ్వే తప్పుకుంటే ఎలాగయ్యా గేజ్ కాని కేజీలో ఈ ఏజ్ లో ఆయన ఎలా మేము ఏం మా సాయి గారికి బాగా తెలుసు నాకు అవుతులు చాలా ఉన్నాయి పాపి చిరాయి అని ఊరికే అన్నారా సమయానికి దిగపడ్డారు ఇదిగో రాంబాబు నువ్వు ఆ పని మీద ఉండు బయలుదేరు సరే సాయి గారు నేను పోతున్నా పాపా కాసేపు ఇక్కడే ఉంటే మా సెటైర్లు తట్టుకోలేక పొలిటికల్ కెరీర్కే రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయం అన్నట్లు సాయి గారు మర్చిపోయాను ఆ ఎంట్రీలో ఓ సాంగ్ ప్లాన్ చేసుకుని వచ్చానండి ఈ పాలు హడాబిడి చేసి సడన్ గా ప్రత్యక్షం చేసేసాడు ఒక్క ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఎంట్రీ ఇస్తా విత్ దట్ క్యూట్ సాంగ్ దొరికిపోతే ఎంత బాగుంటుంది దొరికిపోతే ఎంత బాగుంటుంది ఆ దొరికిపోతే ఎంత బాగుంటుంది బాలయ్య ఎప్పుడు నువ్వే నా ఎంట్రీ సాంగ్లు పాడేది ఓ యువల గీతానికి ఛాన్స్ నాకు ఇవ్వమో అబ్బా అది యువల గీతం కాదయ్యా పాలు యుగల గీతం అంటే డూ ఎటు నీకు ఇప్పుడు అవసరమా చెప్పు ఈ సినిమా లాంగ్వేజ్ మనకు పెద్దగా తెలీదు నేను పాడతాను నేను పాడతా నేను పాడతా నేను పాడతాను అంతే నేను పాడతాను ఏంటయ్యా ఈ రికార్డింగ్ డాన్సులు పని పాట లేదా సాయి గారు అంతే అంటారులే గాని నీ ఉత్సాహాన్ని నేను ఎందుకు మిసా సాంగ్ అల్లు పన్నది బుందా బుందా అంబోతు అవ్వంతి గోరంట్లకు అబ్బా భలే పాట అయ్యా సిచ్యువేషన్ సాంగ్ కుమ్మేశావుగా అయినా మార్చి పాడటం ఎందుకు ఒరిజినల్ పాటే పాడండి అది కూడా సరిగ్గా సరిపోతుంది కమాన్ వన్ టూ త్రీ అలు పన్నది బుందా ఎగిరే అలకు అదు పన్నది బుందా కలిగే కలకు కరిగే వరకు మెలుకలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలుపులకు ల అధిష్టానం అదుపుంటే ఇలా అనుపన్నది లేకుండా ఎందుకు ప్రవర్తిస్తారు యథానాయకుడు తదా నేతలు ఏమైందనయ్యా ఈ సాకులు సోకాలు మీరు మీ గార్ధవ స్వరాలు ఇంకేటి కావాలండి సాయిగారు ఏటి కావాలి వాటి సర్వనాశనం అవుతున్న చీమ కుట్టినట్టు కూడా లేకపోతే ఎట్టా అండి ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది మనం బెడ్రూమ్లలోకి దూరి కెమెరాలు పెట్టలేం కదా దొంగ దొరే అంతే కదా ఎవరి పర్సనల్ లైఫ్ వారి వారి సొంతం అయితే జనంలోకి వస్తే ఏదైనా అడుగుతాం రాజకీయాల్లో పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ అంటూ ఏముండవు అంత పబ్లిక్ లైఫే పొలిటీషియన్స్ తెరచిన పుస్తకంలా ఉండాలి అంటాడు మా బాబా అంటాడు అంటాడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంలో నువ్వు మీ బాబాదిట్టలు మరి ఓర్ నాయన మళ్ళీ దిగబడ్డారా ఈ లంబు జంబూల రాబయ్యా క్యాసినో క్యామ్ క్యామ్ నాని రా నీ ఎవ్వరు ట్రెండింగ్ లో కిరా తిరుగుతుంటే నీకు పోటీగా మాధవ్ ట్రెండింగ్ లోకి వచ్చి నగ్నంగా నిలబడ్డాడు ఏటి బోధపడలేదా అదే మాజీ చట్ట పరిరక్షకుడు మీ ఎంపీ మాధవ్ చెత్త చెత్తగా ప్రవర్తించి అర్ధంగా దొరికిపోయాడు అందులోను న్యూడుగా చిచి కాక నాకేటి సిగ్గనుకున్నాడా ఏమో అది మార్ఫింగ్ వీడియో అని మా మాధవే అంటున్నాడుగా నిజం నిలకడ మీద తెలుస్తుంది మీరెందుకు ఊరికే నోరు పారేసుకుంటారు అసలు మీకు ఆత్మసాక్షి మనస్సాక్షి ఉండేట్ అంత క్లియర్ గా అన్ని కనిపిస్తా ఉంటే మార్ఫింగ్ అంటారే అంటారేర్రాడి మంచి రొమాంటిక్ ఫెలో కనిపిస్తున్నాడు చూస్తుంటే తెలియట్లా ఏందా నువ్వు చూసేది బొంగు భాషానం మైండ్ గా దొబ్బిందా నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నారా వాట్ ఆర్ యు టాకింగ్ ఫెలో కంట్రీ బ్రూట్ ఓ పక్క చీప్ పనులు చేసే చీప్ గాళ్లతో మీ వైచేపి నిండిపోయి మీ అధినాయకుడికే బ్లాంక్ అయితే మనల్ని మెదడు దొబ్బింది అంటాడేంటి బాలయ్య ఎవరికి మైండ్ లో చిప్పు తప్పిందో అర్థమవుతుందిలే నాని ఆ చీకోటి కాస్త ఈడీ ముందు నోరు తెరిస్తే ఇక నీకు నీతో పాటు క్యూలో ఉన్న ఆ యాభై మంది ఎమ్మెల్యేలకు పది మంది ఎంపీలకు చీకట్లో చితక్కొట్టుడే గుర్తు పెట్టుకోండి ఏంటి సన్నాసి వాగుడు క్యాసినో రచ్చకే నాకేంది సంబంధం అలా గడ్డి పెట్టు ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు హవాల మనీ అంతా చీకటి చీకటింట్లోనే పెట్టారట కదా ఎలక్షన్స్ టైం కి అది డబ్బు కొనాలనే మీ బెడిసి కొట్టిందట కదా ఈ స్క్రిప్ట్ బావ రాసి ఇచ్చాడా అయినా మ్యాటర్ ఏంది అని నా వైపు యూటర్న్ తీసుకుంది బాలయ్య బాలయ్యా ఒకటారుంటారు వీళ్ళ బాగోతాల చెత్త ఎన్ని గోతాలకు నింపినా చాలేలా లేవు ముందా గోరంట్ల మ్యాటర్ తేల్చు ఏమిటయ్యా పాలు నువ్వు ఆయన తేల్చేది తోటకూర కాడా అది ఫేక్ వీడియో అని మా ఎంపీ చెబుతున్నాడుగా అది ఫేక్ అయితే మీడియా ముందు అంతగా షేక్ అయింది గజగసా ఎందుకు వణికిపోయాడో చెప్పండి సాయి గారు మీ వాడో సినిమా హీరో మరి మార్ఫింగ్ చేసి గొడ్డలిప్ప తీస్తే ఓ తెగ లైకులు వచ్చేస్తాయని మార్చేసి ఏ మార్చి సోషల్ మీడియాలో పెట్టారు మరి తప్పు చేసి చెగ్గు లేకుండా మార్ఫింగ్ కబుర్లు చెప్తా ఉంటే బుద్ధి చెప్పక మీరు కూడా వత్తాసు పలుకుతున్నారు ఏ కాదు నిజమే అనుకుంటే విచారణలో తేలుతుంది కదా మీకెందుకు అంత ఆత్రం ఎంక్వైరీ జరుగుతుందిగా అవునవును పూబంతి అబంతి ఆంబోతు అంబటివి ఎంక్వైరీలు అంతులేని కథలుగా మిగిలాయి ఇక ఈ కథ కూడా అంతే నెవర్ ఎండింగ్ స్టోరీనే చట్టం తన పని తాను చేసుకుంటుంది నిజమని తేలితే ఎంత కఠినమైన శిక్ష వేయడానికైనా మేము మా నాయకుడు వెనకాడము అబ్బా ఆపండి సాయి గారు లాగులు వేసుకున్నప్పటి నుంచి ఇదే డైలాగ్లు వింటున్నాను ఏం మీరు మారరా వీళ్ళు మారరు ఆ జనమే వీళ్లను మార్చాలి కుర్చీ దించాలి ఓహో బాలయ్య పగటి కళ్ళ కనమాకు ఏం చేసినా చేయకపోయినా జనం మా వెంటే ఉంటారు అధికారం మాదే అహంకారంతో అంత విర్రవెక్కమ్మా నాని దేనికైనా మీరు విప్పుకోవడం కాదు జనమే రోడ్డు మీద నిలబెడతారు ముందుంది ముసల్ల పండగ ఏమిటయ్యా బాలయ్య ముసల్లు తాబేలు అంటూ నీ సోది డైలాగులు ట్రాప్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం మొగతనం అనుకుంటున్నారా పెద్ద ఉండి మీరు కూడా ఏంటండి ఆ మాటలు ట్రాప్ చేసి వీడియో బయటపెట్టడం తప్ప అట్టా చండాలంగా న్యూడ్ వీడియో కాల్ చేయడం తప్ప నాకు తెలియకడుగుతున్నాను ఏ తప్పంటారు మీలాంటి తోలు వెనకేసుకొని రాబట్టే వీళ్ళు తప్పే టైపోతున్నారు అయిపోతున్నారు పోయే నీ పనికి మనం వచ్చట్లో చండాలంగా ట్రాప్ చేస్తూ నైతిక విలువలు లేకుండా పన్నాగాలి పన్నుతుందా ఏ ఏం మాట్లాడుతున్నావు రికార్డింగ్ డాన్స్ లో క్యాసినో కొడాలి నేను తలుచుకుంటే పాలయ్య ఆవేశ పడుకు ఆవేశం తప్ప నో యూజ్ నన్ను మాట్లాడి ఏటి అలకేస్తున్నావా తగురుకో నేను అంటున్నాను అబ్బో కొడాలి నాని నైతిక విలువలు తొక్కా తోటకూర అంటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ట్రాప్ చేయడంలో నైతికత వెతికే మీరు బలహీనతలతో ఊరికే ట్రాప్ లో ఇరుక్కుంటున్నా మీ వాళ్ళకి నిర్వహించండి క్లాసులు నిగ్రహంగా ఉంటం ఎలా అని లేదంటే నన్ను చెప్పన్నా చెప్తాను అయినా మా ఓడి చేసిన తప్పేంటో నాకైతే అర్థం కావట్లా నాని నువ్వు ఊరుకోవయ్యా నన్ను ఆపకండి సాయిగారు అమెరికా దగ్గర నుంచి విజయదవరకొండ వరకు అంతా బట్టలు ఇప్పి నగ్నంగా ఫోటోలకు ఇస్తే లేనిది మన మాధవ్ ఓ వీడియో కాల్లో గొడ్డలు లేకుండా మాట్లాడితే తప్పేంది అంట అదండి సాయిగారు మీ వాడి మానసిక పరిస్థితి అయ్యా నాని నువ్వు చెబుతున్న సోకాల్డ్ హీరోలు కనీసం పుష్పము ఫలము ట్రాన్సిస్టర్ అడ్డంగా పెట్టుకున్నారు మీ వాడికి ఆ అడ్డే లేకుండా పోయింది నువ్వు చూసి తరించి ఉంటావుగా ఏమిటయ్యా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అయ్యో క్షమించండి మీ వాడు కావాలని గుడ్డలు ఎప్పదిలేదట కావాలంటే ఓసారి వీడియో చూడండి నువ్వు కాకి బట్టలు ఇచ్చినా నేను నేను ఇది విశేషస్త సాధారణ బట్టలు వేసుకొని వస్తా నువ్వు కాకి బట్టలు ఇచ్చినా నేను నేను ఇది విక్షేషస్త సాధారణ బట్టలు వేసుకొని వస్తా నీ సంగతి తేలుతుంది చెప్పు ఎక్కడికి రావాలో నీ రావాలా నీ ఇంటికి రావాలా నీ ఊరికి రావాలా దగ్గర చెప్పు ఇది సంగతి అర్థం కాలా మీకన్నీ విడమర్చి చెప్పాలండి పాలుగారు సరే చెప్తా వినండి ఆటో వరుసకి మా దివాకర్ రెడ్డి గారు అప్పుడెప్పుడో మాధవిని యూనిఫారం తీసిరా తెలుసుకుందాం తేల్చుకుందాం అన్నారట అది ఇప్పుడు గుర్తొచ్చి ఇట్ట తీసుకుని దర్శనం ఇచ్చాడట మనమేమో అనవసరంగా ఆడిపోసుకున్నామాయ అదండి సంగతి